శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సోమవతి అమావాస్య ఏర్పడింది. ఇక ఈ సోమవతి అమావాస్య అనేది అన్ని అమావాస్యలకెల్లా అత్యంత విశేషవంతమైన, ఎన్నో శక్తులు కలిగిన, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ అమావాస్య తర్వాత గోచారంలో గ్రహాల యొక్క రాశుల మార్పుల కారణంగా అద్భుతంగా గజకేసరి యోగం ఏర్పడింది. ఇక ఈ యోగం వలన జ్యోతిష చక్రంలోని 5 రాశుల వారికి అదృశ్యం అనేది విపరీతంగా పట్టబోతుంది. అయితే ఈ సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా గజకేసరి యోగం వలన ఏ 5 రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది, ఇక ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎలాంటి పెను మార్పులు కలగబోతున్నాయి, వీరి యొక్క ఆర్థిక జీవితం, ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, అలాగే కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోనున్నది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సోమవతి అమావాస్య రోజున గోచారంలో గజకేసరి యుగం ఏర్పడింది. ఇక ఈ గజకేసరి యుగం కారణంగా రాశి చక్రంలోని ఈ ముఖ్యమైన 5 రాశుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోనున్నది. ఇక ఈ అదృష్టంతో ఈ రాశుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది. ఇక గజకేసరి యుగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి గజకేసరి యుగం ఏర్పడడం వలన మీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ను సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. ఇక ఈ సమయంలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో మంచి మంచి ఉద్యోగాలు అనేవి పొందుకోబోతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి సహోద్యోగులు మీ యొక్క పనుల విషయంలో మీకు సహకరిస్తారు. ఇక సమయానికి పనులు పూర్తి కావడం వలన మీ యొక్క పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుంటారు. పెట్టుబడులు అందుతాయి. ఇక బ్యాంకులో లోన్ కోసం ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ బ్యాంకు లోన్స్ అనేవి ఈ సమయంలో మీకు మంజూరు అవుతాయి. మీ యొక్క వ్యాపారాన్ని కూడా మరింతగా విస్తరించుకుంటారు. ఇక మీ వ్యాపారాలు అనేవి లాభాల పాటలు నడుస్తాయి. ఇక విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక వృషభ రాశి వారికి గజకేసరి యుగం కారణంగా ఈ సోమవతి అమావాస్య నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక గజకేసరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 2వ రాశి కర్కటక రాశి. ఇక కర్కటక రాశి వారికి ఈ గజకేసరి యుగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక అధికారం యోగానికి అవకాశాలు అందిపుంచుకుంటాయి. ఈ సమయంలో కర్కటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక గజకేసరి యోగం కారణంగా ఈ సోమవతి అమావాస్య నుండి కర్కటక రాశి వారికి చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. అంటే గతంలో మీరు వద్దు అని మిమ్మల్ని తిరస్కరించిన మీ బంధువులు కావచ్చు, అలాగే మీ స్నేహితులు కావచ్చు, మీ మనసు తెలుసుకొని ఈ సమయంలో మళ్ళీ మీ ఇంటికి వస్తారు. మిమ్మల్ని క్షమించమని క్షమాపణలు కూడా కోరుకుంటారు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారో ఆ కళ్ళన్ని కూడా ఏవో ఆటంకాలు, అడ్డంకాల వల్ల అవి మీకు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. అంటే వీసా లేదా పాస్పోర్ట్లో ఇబ్బందులు కావచ్చు, లేదా మీకు డబ్బులు సమయానికి అందకపోవడం కావచ్చు. ఈ ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.
ఇక ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ చిరకాల కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పొచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అతి తొందరలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఇక వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా కర్కాటక రాశి వారికి ఈ సోమవతి అమావాస్య నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు గజకేసరి యోగం కారణంగా అద్భుతంగా ఈ సమయంలో మీకు విదేశీ మూలక ధనలాభం కలుగుతుంది. అలాగే విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. ఇక విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు, ఆటంకాలు ఈ సమయంలో తొలగిపోతాయి. కన్యారాశి వారికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే మీరు వింటారు. అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ వచ్చిన పెళ్లి సంబంధం మీకు కుదరక అది దూరం అవటం లేక చెడిపోవడం, వివాహం ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఈ సమయంలో మీకు గజకేసరి యుగం కారణంగా మీకు నచ్చిన ఒక చక్కటి సంపన్నుల కుటుంబం నుంచి ఒక పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. మీకు ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అదేవిధంగా ఉన్నత స్థాయి పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి. ఇక ఈ సమయంలో కన్యారాశి వారు తీర్థయాత్రలు, విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మనసులో ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఇక గజకేసరి యుగం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గజకేసరి యుగం కారణంగా ఈ రాశి వారి జీవన శైలి అనేది ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉన్నత స్థాయి కుటుంబంతో మీకు ఒక చక్కటి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఈ సమయంలో ఎన్నో విధాలుగా సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ కాలంలో దూరం అవుతాయి. అంటే మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. అదేవిధంగా ఈ రాశి వారికి గజకేసరి యుగం కారణంగా ఈ సోమవతి అమావాస్య నుంచి గృహం, వాహన యోగాలు పట్టేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈ రాశి వారికి తల్లిదండ్రులతో సఖ్యత, సన్నిహితం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. ఇక గజకేసరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఐదవ రాశి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి గజకేసరి యుగం ఏర్పడం వలన ఇంట్లో, బంధువుల్లో, సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి, ప్రమోషన్లు అందుకుంటారు, జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఈ సమయంలో కొత్త పుంతలు తొక్కుతాయి. అంటే లాభాల బాటలు నడుస్తాయండి. ఇక కుంభరాశి జాతకులకు ప్రతిభ పాఠవాలకు ఆశించిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు చదువులో ఘన విజయాలు సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ఇక గజకేసరి యుగం కారణంగా ఈ సోమవతి అమావాస్య నుంచి కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మీ యొక్క కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన సోమవతి అమావాస్య రోజున గజకేసరి యుగం కారణంగా ఏ ఐదు రాశుల వారు విపరీతంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.